హాయ్ అండి, చాలామంది ఇలా బూస్ట్ను హార్లిక్స్కి వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా, చాలామంది వేస్ట్ అని ఇట్లా పాడేస్తూ ఉంటారు. కాకుండా అలా పాడేయకుండా వీటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇలా ఈ బాక్స్ అయినా కానీ వేరే ఏ బాక్స్ అయినా కానీ తీసుకోండి. పాడేయకుండా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఏ టైంలోనే యూజ్ అవుతుంది. ఇలా బాక్స్ తీసుకొని ఎడ్జ్లు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకోండి. మిడిల్ పార్ట్ అలా ఉంచుకోండి. చూపించిన విధంగా మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పార్ట్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. 4 సైజెస్ ఉంటాయి కదా, అవిటిని మొత్తం డివైడ్ చేయాలన్నమాట. మొత్తం కట్ చేసేయాలి, ఓపెన్ చేసేయాలి మొత్తం బాక్స్ అంతా. కరెక్ట్ షేప్ రాకపోయినా ఏం కాదు, బాక్స్ మొత్తం ఓపెన్ అయ్యేలా ఇట్లా మొత్తం ఓపెన్ అయ్యేలా కట్ చేసుకోండి. ఇలాంటివి ప్లాస్టిక్ అయినా కానీ వేరే కొంచెం మందపాటి కవర్స్ కూడా వస్తాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వేటిని పారేయకండి. అలా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా ఏమన్నా గ్లాస్ కానీ ఏదన్నా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏదైనా వాల్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి చిన్నగా డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా మొత్తం ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఇలాంటి షేప్స్ ఉంది, హార్ట్ షేప్. ఇది వెల్వెట్ది, నాకు ఒక బాక్స్కి వచ్చింది. బాక్స్ పాడైతే నేను పాడేయకుండా అలానే ఉంచుకునే షేప్ ఇప్పుడు యూజ్ చేస్తున్నా. అయితే మీరు ఇలా షేప్స్ లేకపోయినా కూడా పాత డ్రెస్సెస్ క్లాత్ ఉంటాయి, కొన్ని వెల్వెట్వి కానీ కొన్ని స్టిఫ్గా ఉంటాయి, మందమైన క్లాతులు, వాటిని కూడా తీసుకొని ఇలా చేసుకోవచ్చు. ఈ షేప్ కావాలంటే మీరు డ్రా చేసుకోవచ్చు, లేకపోతే మన రౌండ్ షేప్, మన బౌల్స్ కానీ పెద్ద ప్లేట్స్ కానీ చిన్న ప్లేట్స్ కానీ ఉంటాయి, అలా రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మనం కట్ చేసుకున్న బూస్ట్ బాక్స్ ఉంది కదా, దాన్ని ఆ హార్ట్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒక పెన్ తీసుకొని ఇలా ఈ డబ్బాకి ఇలా పెట్టేసాం కదా అటాచ్డ్గా, ఇప్పుడు ఒక పెన్ తీసుకొని డ్రా చేద్దాం హార్ట్ షేప్లో. ఇలా హార్ట్ షేప్లో డ్రా చేయడం వల్ల మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే పట్టుకొని కట్ చేయాలంటే వీలు కాదు, షేప్ కూడా పోతుంది, నీట్గా రాదు. ఇలా మెల్లగా డ్రా చేసుకోవాలి షేప్ని. ఇది ఎందుకు కింద పెడుతున్నా అంటే, ఇది కట్ చేసి మన కింద ఈ హార్ట్ షేప్కి మనము అటాచ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది, వాళ్ళకి హ్యాంగ్ చేసినప్పుడు కూడా అది ముడతలు పడకుండా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ని మంచి షేప్ వచ్చేలా కట్ చేసుకుందాం. కొంచెం నిదానంగా కట్ చేసుకోండి, షేప్ పోతే మళ్ళీ కష్టమవుతుంది, మళ్ళీ డ్రా చేసుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా పని. మంచిగా పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి, లేకపోతే షేప్ అంతా పాడైపోతుంది. మళ్ళీ కట్ చేసుకో
వేస్తే అదంతా అతికిపోతుంది పైకి లేవకుండా. ఎక్కడన్నా చిన్నగా లేస్తే చిన్న అగ్గిపుల్ల ఉంటుంది కదా ఇంట్లో, పెన్ అయినా ఏం కాదు, చిన్నటి సన్న ఏదైనా స్టిక్ అయినా ఏం కాదు, దాంతో గమ్ తీసేసి మెల్లగా కొంచెం పైకి లేచిన దగ్గర పెట్టండి మిడిల్లో. ఇలా గట్టిగా అంటే అది అతికిపోతుంది, మళ్ళీ లేవకుండా ఉంటుంది. మొత్తం ఎడ్జెస్ నుంచి మిడిల్ వరకు మొత్తం ఒకసారి గట్టిగా అనుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పెట్టడం వల్ల వెనక బూస్ట్ది అట్ట అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, మనం వాల్ హ్యాంగ్ చేసినా కూడా అక్కడనే ఉంటుంది. చూడండి, నేను ఒక అగ్గిపుల్ల తీసుకున్నా, మిడిల్లో అంటలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి గమ్మ మళ్ళీ అంటించిన, ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడైనా గట్టిగా అతుకుతుంది, లేకపోతే మళ్ళీ లేస్తుంది పైకి, అతకదు సరిగ్గా. బాగుంటాయో చూసుకోవాలి. ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి ఎడ్జెస్కి మిడిల్లో మొత్తం. ఇలా సెకండ్ డ్రెస్సెస్కి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి కదా, అవి కూడా కట్ చేసి పెట్టుకోండి షేపు. ఇలా మనం ఫ్రేమ్ తయారు చేసుకున్నప్పుడు సైడ్కి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చమ్కీస్ని మనం స్టిచ్ చేసుకున్నాము. చిన్న నేను అగ్గిపుల్ల తీసుకున్నాను, గమ్మంతా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని దానిలో తీసుకొని దీన్ని కంటింగ్ చేస్తున్నా. ఈజీగా అయిపోతుంది. ఇలానే మొత్తం షేప్ అంతా చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇవ్వండి, నీట్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కొంచెం రౌండ్గా పెద్దగా ఉన్నాయి కాబట్టి.
చేసేసిన ఇప్పుడు చిన్న పూస తీసుకొని మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదా అక్కడ పెట్టేసుకోండి, గ్యాప్ లేకుండా ఉంటుంది. ఈ చెంకి అనేది కొంచెం షైన్ వచ్చేలా ఉండాలి, అప్పుడే దూరం నుంచి చూసే వాళ్ళకి కొంచెం స్పార్కిల్ లాగా అనిపిస్తుంది, మెరుస్తూ ఉంటుంది. చాలా బాగా నీట్గా ఉంది కదా, ఇలా తక్కువ ఖర్చుతో ఇలా ఫ్రేమ్స్ తయారు చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ మిడిల్లో ఇట్లా థ్రెడ్ పెట్టుకోండి, అంతే.